పార్టీ నాయకురాలు అంతో ఇంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడడానికి తరచూ మీడియా ముందుకు వస్తూ ఉండే పంచమర్తి అనురాధ పరువుకు సరికొత్తగా భంగం కలిగించడానికి చంద్రబాబు రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ గెలిచే అవకాశం లేని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పంచమర్తి అనురాధను తెదేపా తరపున అభ్యర్థిగా దించడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీభత్సమైన సంఖ్యాబలం దృష్ట్యా మొత్తం అన్ని స్థానాలు వారికే దక్కే అవకాశం ఉంది. ఈ నెల 13లోగా నామినేషన్లు వేయాల్సి ఉండగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు జగన్ ఆల్రెడీ బీఫారాలు కూడా ఇచ్చేశారు. నిన్నటి దాకా ఈ పోటీలో తెలుగుదేశం పార్టీ ఉంటుందనే మాట కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కడా వినిపించలేదు. అయితే హఠాత్తుగా చంద్రబాబు నాయుడుకు ఆలోచన వచ్చినట్టుగా ఉంది. ఆయన తమ పార్టీ తరపున కూడా అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నంలో పడ్డారు. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయం సాధించాలంటే 22-23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. తెలుగుదేశానికి సరిగ్గా 23 మంది బలం ఉన్న మాట నిజమే, కానీ ఆ మందిలో 4 ఆల్రెడీ జారుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. వారిని ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పంచమర్తి అనురాధను బరిలోకి దించి పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలనేది టీడీపీ ఆలోచనగా ఉంది. విప్ జారీ చేసినా సరే ఆ పార్టీని ఎగ్గడం అసాధ్యం. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గైర్హాజరైతే చేయగలిగేది ఏమీ ఉండదు. కాకపోతే అన్ని తెలిసి చంద్రబాబు నాయుడు అర్థం లేని దురాశకు మధ్యలో పాపం పంచమర్తి అనురాధని ఇలా పనికిరాని పనికి వాడేసుకుంటున్నారు. పార్టీకి పుష్కలంగా బలం ఉన్నప్పుడు తన వారికి టికెట్లు ఇచ్చుకుంటూ టికెట్లు అమ్ముకుంటూ పోయిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడిపోయే సందర్భంలో మాత్రం మహిళకు టికెట్ ఇస్తున్నా అని బిల్డప్ కోసం ఇలా చేస్తున్నారనే విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి.